హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఉదయం నుంచి ఏకతాటిగా కురుస్తూనే ఉంది. ఉదయం మోస్తరుగా కురిసిన వర్షం మధ్యాహ్నం నుంచి భారీగా పడుతోంది. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు జనం. ఇక మహానగరంలోని 10 ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కూకట్పల్లి సర్కిల్ హెచ్ఎంటి నగర్లో 7.3 సెంటీమీటర్లు, చందానగర్ సర్కిల్ మియాపూర్లో 7.2 సెంటీమీటర్లు, మూసాపేట్ సర్కిల్ బాలాజీ నగర్లో 6.4 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలోని ఆనందబాగ్లో 6.2 సెంటీమీటర్లు, గాజుల రామారాం పరిధిలో 6 సెంటీమీటర్లు, సికింద్రాబాద్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 18 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్కు పైగా వర్షం కురిసింది. ఇక నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్లో ప్రధాన రహదారులు నీటితో నిండాయి. రహదారులపై మ్యాన్ హోల్స్ నుంచి వరద నీరు పొంగి పొరులుతోంది. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగపల్లి రైల్వే అండర్ పాస్ తో పాటు సమీపంలోని కాలనీలు నీట మునిగాయి. గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్, ఇంద్రనగర్ డిఎల్ఎఫ్ ప్రాంతాలతో పాటు మాదాపూర్లోని పర్వత్ నగర్, నెక్టర్ గార్డెన్స్ వద్ద వరద ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఉదయం నుంచి కూడా ఏకతాటిగా కురుస్తూనే ఉంది. ఉదయం మోస్తరుగా మొదలైన వర్షం మధ్యాహ్నం నుంచి భారీగా దంచుకొడుతోంది. దీంతో పాటు పలు చోట్ల ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు జనం. ఇక మహానగరంలోని 10 ప్రాంతాల్లో 6 సెంటీమీటర్స్కు పైగా వర్షపాతం నమోదైంది. కూకట్పల్లి సర్కిల్ హెచ్ఎంటి నగర్లో 7.3 సెంటీమీటర్లు, చందానగర్ సర్కిల్ మియాపూర్లో 7.2 సెంటీమీటర్లు, మూసాపేట్ సర్కిల్ బాలాజీ నగర్లో 6.4 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలోని ఆనందబాగ్లో 6.2 సెంటీమీటర్లు, గాజుల రామారాం పరిధిలో 6 సెంటీమీటర్లు, సికింద్రాబాద్లో 5.6. ఈ విధంగా వర్షపాతం నమోదవుతోంది. 18 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్కు పైగా వర్షం కురిసింది. ఇక నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఐటీ క్యారిడార్లో ప్రధాన రహదారులన్నీ కూడా నీటితో నిండాయి. రహదారులపై మ్యాన్ హోల్స్ నుంచి వరద నీరు పొంగి పొరులుతోంది. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగంపల్లి రైల్వే అండర్ పాస్తో పాటు సమీపంలోని కాలనీలు సైతం నీట మునిగాయి. ఇక గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ కాలనీ, ఇంద్రనగర్ డిఎల్ఎఫ్ ప్రాంతాలతో పాటు మాదాపూర్లోని పర్వత్ నగర్, నెక్టర్ గార్డెన్స్ వద్ద వరద ప్రవహిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగోల్ నుంచి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడు రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నగరంలో భారీ కుండపోత వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలంగాణ అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు అలర్ట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు నాగోల్ చౌరస్తాలో ఉన్నాం. నాగోల్ చౌరస్తాలో కూడా ఉదయం నుంచి కూడా గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఈరోజు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మనం చూడొచ్చు ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్టు, అదేవిధంగా ఎల్లో అలర్ట్ ప్రకటించిన వంటి తీరు కూడా మనం చూస్తే, మరోవైపు ఇప్పటికే నగరంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఉంటే నగరంలో వర్షాలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అంటే మనం హైదరాబాద్తో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు మొత్తం కూడా ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు బల్దియా కమిషనర్గా ఉన్నటువంటి రుణాలు రాసి కూడా ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా సూచించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం హైదరాబాద్లో ముఖ్యంగా 5 సెంటీమీటర్ల పైన ఇప్పటికే వర్షపాతం నమోదు కావడం జరిగిందని ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా అంటే జలమయ కాకుండా పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా నీటమునకుండా ఉండేందుకు అటు అధికారులు కూడా ప్రజలతో అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జరిస్తే మనం చూడొచ్చు ప్రస్తుతం
దీనికి సంబంధించిన దానిపై బల్దే అధికారులు ఇప్పుడు అంతే అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ తో పాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా మాన్యువల్స్ ముఖ్యంగా నీట మునిగినటువంటి మాన్యువల్స్ మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 3 రోజుల నుంచి కుండబోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పాతబడినటువంటి బిల్డింగ్లపై కూడా చాలా జిహెచ్ఎంసి ఫోకస్ చేస్తుంది. కొద్దిసేపటి మనం చూసాం దొమలగూడ పరిసర ప్రాంతంలో ఒక పురాతన బిల్డింగ్ కూడా కూలనిదంటే అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో కొంత ప్రాణాపాయ పరిస్థితి మాత్రం తప్పింది. అయితే నగరంలో ఇంకా ఇలాంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి వారందరికీ కూడా ఖాళీ చేసే దిశగా జిహెచ్ఎంసి అధికారులు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా గతంలో జరిగిన సిటీ లైట్ హోటల్స్లో కావచ్చు గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అప్రమత్తం కావాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి బల్దియా కమిషనర్గా ఉన్నటువంటి రుణాలు రాజు అందరికీ దిశానిర్దేశం చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. కాబట్టి గడిచిన 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే మరొకసారి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరేవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఆయా జిల్లాలు ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు దిశానిర్దేశం చేశారు. ఇక గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించాడు అధికారులతో. ఎవరు కూడా ప్రజలందరికీ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూడాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇక మరోవైపు గడిచిన 24 గంటల్లోనే 24 గంటల తర్వాత మరి ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక కూడా జారీ చేస్తారు. కాబట్టి ఆ కోణంలో ప్రస్తుతం అయితే అధికారులు మొత్తం కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జరిచింది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు బల్దియా కమిషనర్ గా ఉన్నటువంటి రుణాలు రాసు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్లో ఏకతాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం మోస్తరుగా కురిసిన వర్షం మధ్యాహ్నం నుంచి భారీగా పడుతోంది. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం మోస్తరుగా కురిసిన వర్షం మధ్యాహ్నం నుంచి భారీగా పడుతోంది. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు జనం. ఇక మహానగరంలోని 10 ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూకట్పల్లి సర్కిల్ HMT నగర్లో 7.3 సెంటీమీటర్లు, చందనగర్ సర్కిల్ మియాపూర్లో 7.2 సెంటీమీటర్లు, మూసాపేట సర్కిల్ బాలాజీ నగర్లో 6.4 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలోని ఆనందబాగ్లో 6.2 సెంటీమీటర్లు, గాజుల రామారం పరిధిలో 6 సెంటీమీటర్లు, సికింద్రాబాద్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 18 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్కు పైగా వర్షం కురిసింది. ఇక నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఐటీ క్యారిడర్లో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. రహదారులపై మ్యాన్ హోల్స్ నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు తీవ్ర భయాందోళనకు వ్యక్తమవుతున్నారు. ఇప్పటికే లింగంపల్లి రైల్వే అండర్ పాస్తో పాటు సమీపంలోని కాలనీలు నీట మునిగాయి. గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ కాలనీ, ఇంద్రానగర్ DLF ప్రాంతాలతో పాటు మాధాపూర్లోని పర్వత్ నగర్, నెక్టర్ గార్డెన్స్ వద్ద వరద ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.